అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ఎన్నికలకు ముందు ఒక డ్రామాకైతే తెరదీశాడు ప్రతి ఎన్నికల్లో సెంటిమెంట్ డ్రామాలు ఆడటం జగన్మోహన్ రెడ్డికి అలవాటే ప్రజలను పోల్సుని చేయటం ఆ ఎన్నికల్లో ఓట్లు గుర్తించుకుని ఆ గెలవటం అలవాటుగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో ఇరవై నాలుగులో కూడా అదే ప్లాన్ చేశారు కాకపోతే కొద్ది కొత్తగా ఏదైనా ట్రై చేసి ఉంటే బాగుండేది రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామాను షురు చేశారు ఎయిర్పోర్ట్లో ఇప్పుడు తాజాగా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో రాళ్ల దాడి జరిగిందని రాళ్లతో కొట్టారని చెప్పి ఒక కొత్త సెంటిమెంటల్ డ్రామాకి తెరదీశారు మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద రా డి జరిగిందంటే రాయి ఎక్కడా కనపడలేదు కొట్టిన రాయి కనపడలేదు అలాగే రాయి వచ్చినట్టు కూడా అన్ని వీడియో కెమెరాలు ఫోటో కెమెరాలు ఉన్నాయి ఎక్కడా కూడా కనపడలేదు రెండోది అంతా హై సెక్యూర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కరెక్ట్గా కంటికి తగిలేటట్టు దాడి చేయడం అనేది ఐలీ ఇంపాసిబుల్ జరిగే విషయం కాదు అది ఆదృశ్యంగా ఒక వ్యక్తిని ఎదురుగొండా నిలబడి కొట్టమంటేనే అంత కరెక్ట్గా కొట్టడం చేత కాదు బట్ వచ్చింది కూడా రాయి అని వాళ్ళు చెప్తున్నారు అంత కరెక్ట్గా ఒకరాయి కంటికి కూడా తగలకుండా కంటికి పైన వారు అరంగుళం గ్యాప్లో జస్ట్ రాసుకుని వెళ్ళింది అనే ఆ ఈ డ్రామా ఏదైతే ఉందో మరి ఇది ఎలా జరిగిందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి మరి వీడియో కెమెరాలో కూడా ఏం కనపడాలా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పకుని తలవడం తప్ప మించి ఏం కనపడాలా తర్వాత వెళ్ళేటప్పటికి ఆ సర్జరీలన్నీ కూడా వచ్చేసాయి సో అంటే మరొక కోడికత్తి డ్రామాకు తెరదీశారనేది ఇప్పుడు బలంగా వస్తున్నటువంటి వాదన దానికి బలాన్ని చేకూర్చేటట్టు అసలు ఫోటోలను ఎడిట్ చేసి వదిలేరు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటంటే ఇది దాడి కాదు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఒక గజమాల వేశారో ఆ గజమాల వేసే సందర్భంలో గజమాలకు ఉన్నటువంటి ఆ మేకేదో గీసుకుని ఉంటుంది వైర్ ఏదో గీసుకుని ఉంది అందుకనే అది జరిగింది తప్ప అది రాడదాడి కాదని తెలుగుదేశం పార్టీ వాదిస్తుంది సరే అది అవునా నిజం కాదా అనేది మనకైతే తెలియదు కానీ మరి ఇప్పటివరకు దాడి చేసిన వాడు ఎవరనేది ఇప్పటివరకు గుర్తుపట్లా మొన్న చెప్పులు దాడి ప్లాన్ చేశారు పెద్దగా అది సక్సెస్ అవ్వాల తిరిగి చివరికి జగన్మోహన్ రెడ్డి మీద భూమ్రాంగం అయింది జగన్మోహన్ రెడ్డిని చప్పులతో కొట్టబోయారనే వార్త బయటకు వచ్చింది దాంతో ఈసారి చెప్పులను విరమించుకుని మరి రాళ్లతో ప్లాన్ చేశారనేది బలంగా జరుగుతున్నటువంటి వాదన ఏ కామెంటు ఏ వీడియో కింద చూసినా ఏ పోస్ట్ కింద చూసినా కామెంట్లన్నీ కూడా కోడికత్తి డ్రామా టూ షురు కోడికత్తి డ్రామా టూ తెరదీశారు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ స్క్రిప్టులనే జగన్మోహన్ రెడ్డి బయటికి తీశాడు యాజ్ ఈజ్ సెంటిమెంటల్ డ్రామా గతంలో మమతా బెనర్జీ కూడా ఇదే విధంగా ట్రై చేశాడు ప్రశాంత్ కిషోర్ సో ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ అన్ని అప్పచెప్పి కాబట్టి పాఠాలు వీళ్ళు యాజ్ టీజ్గా మళ్ళీ ఇప్పుడు ఒక రాయేదో తగిలినట్టుగాను అది కూడా ఏదో పోల్తో వచ్చింది కాబట్టి గుర్తుపట్టలేదు అన్నట్టుగాను సో ఒక డ్రామాకి అయితే తెరదీశారు సో దీనికి సంబంధించి ఇక్కడ ఒకసారి మనం చూడవచ్చు సో జగన్మోహన్ రెడ్డికి ఆ బ్యాండేజ్ చేస్తున్నారు ఈ బ్యాండేజ్ చేసింది కూడా ఎందుకు ఎంపీ అభ్యర్థి అనట పాపం ఆయన వైద్యుడు కావచ్చు ఆ జగన్మోహన్ రెడ్డికి వైద్యం అందించాడు మరి ఇంత దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎంత వైద్య బృందం లేకపోవడం ఏంటో నాకైతే ఆశ్చర్యం ఉంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అంటే కాన్వై ఒక అంబులెన్స్ వెళ్ళతే అలాగే వైద్య బృందం కూడా ఎప్పుడు కూడా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలితే మరి ఎంపీ అభ్యర్థి వైద్యం చేశాడంటే మరి వైద్య బృందం అంతా ఎటు వెళ్ళిపోయిందో ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ బహుశా మళ్ళీ ఇది కూడా డ్రామాలో భాగమేనేమో ఆ ఎంపీకి కూడా కొంత సానుభూతి అవుతుందని ఏమన్నా ప్రిప్లాంట్ గా చేశారేమో తెలియదు కానీ సో ఇది బ్యాండేజ్ చేస్తున్నది అయితే మనకి ఇది సో పాటు ఇంకొక ఫోటో ఉంది ఆ ఫోటో ఒకసారి చూద్దాం ఒకసారి ఈ ఫోటోని చూడండి ఒకసారి మీకు ఏంటనేది అర్థమైపోతే సో ఫోటో అయితే సేమ్ యాల్టీస్ గా తల మీద ఈ ఈ కూడా ఉన్న చూడండి గులాబీ అది బంతిపూల రేఖలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి సో ఫోటో అయితే సేమ్ ఫోటో ఇది మొదటి ఫోటో పోనీ ఇది ఒరిజినల్ ఫోటో అనుకుందాం మనం ఇక్కడ కొద్దిగా బ్లర్ వేసాం దెబ్బ అయితే ఇక్కడ తగిలింది అనుకోండి బ్లర్ వేసాం మనం సో ఇది ఒరిజినల్ ఫోటో సో జగన్మోహన్ రెడ్డి గారి కన్నుకి ఎటువంటి ఇబ్బంది లేదు చూశారు కదా కంటికి ఒక అరంగుళం పైన దాడి జరిగిన మాట వాస్తవం అది ఎలా జరిగింది అనేది కాసేపు పక్కన పెడదాం బట్ ఈ కన్ను అంతా కూడా బాగానే ఉంది ఎక్కడా కూడా కమకలేదు ఒకసారి చూడండి కదా ఇది ఒరిజినల్ ఫోటో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసిన ఫోటోని మనం చూద్దాం సో ఇదిగో ఇది వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసిన ఫోటో ఈ ఫోటోకి ఈ ఫోటోకి ఒకసారి డిఫరెన్స్ మీరే చూడండి ఈ ఫోటోకి ఈ ఫోటోకి డిఫరెన్స్ ఒకసారి మీరే చూడండి ఒకసారి ఇది ఒరిజినల్ ఫోటో కన్ను ఎక్కడా కమకలేదు కన్ను అంతా బాగానే ఉంది బట్ వాళ్ళు విడుదల చేసిన ఫోటోలో కన్ను చిన్నదైపోయింది కన్ను మొత్తం కూడా కమికినట్టుగా చేశారు ఒక రాయి తగిలితే ఎక్కడైనా సరే అక్కడ కట్ అవుద్ది బ్లీడింగ్ అవుద్ది తప్ప ఎందుకు ఏదో ఎవరో గుద్దినట్టుగా ఎందుకు కొన్నంత మసగుబారద్ది సో కాబట్టి వైసీపీ సోషల్ మీడియా అత్యుత్సాహంతో విడుదల చేసినటువంటి ఫోటో ఇది అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి కంటి మీద ఎవరో బలంగా గుద్దితే ఏ విధంగా కొన్నవద్దు ఇదిగో ఆ విధంగా ప్లాన్ చేశారు చూడండి అదే వాళ్ళు విడుదల చేసిన ఫోటో అదే బట్ ఒరిజినల్ ఫోటో చూడండి ఎంత స్పష్టంగా ఉందో దెబ్బ అయితే రెండు ఇదిగో రెండు దెబ్బలు ఇక్కడే ఉన్నాయి దెబ్బలు అయితే ఇక్కడే ఉన్నాయి కానీ ఈ ఫోటోకి ఈ ఫోటోకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది గతంలో గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్లు మనం చూసాం కదా గ్రీన్ మ్యాట్లు కింద వేసేసి జనాన్ని ఏమో సో కూర్చోబెట్టేవాళ్ళు వీడియోలో కానివ్వండి ఫోటోలో కానివ్వండి జనాన్ని కూర్చోబెట్టేవాళ్ళు తర్వాత అడ్డంగా దొరికిపోయి కూడా అది వేరే విషయం ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు కూడా చూడండి ఒరిజినల్ ఫోటోని ఇదిగో ఈ విధంగా చేసి వదిలారు మరి ఎందుకు మార్పు చేసి వదిలారు ఒరిజినల్ ఫోటోని ఎందుకు మార్పు చేసి వదిలారు మార్పింగ్ చేసి వదిలారు మరి ఎలా ఎలా ఇప్పుడు చిన్న లాజిక్ మిస్ అయ్యారు రాయి తగిలితే కొన్నంత ఎందుకు గొంకుద్దండి కొద్దిగా చిన్న లాజిక్ ఉండాలి కదా ఏమైనా బలంగా గుద్దుకుందా ఒక బలమైన వస్తువు కంటి మీద మొత్తం మీద గుద్దుకుందేలాగా కాదు కదా ఒక రాయి పైన తగిలింది దానికి కొన్నంత ఎందుకు గొంకుద్ది ఒరిజినల్ ఫోటోని ఎందుకు గ్రాఫిక్ చేసి వదిలారు అంటే కోడికత్తి డ్రామా టూ కాదా ఇది రెండోది జగన్మోహన్ రెడ్డికి అసలు పూలమాల తగలటం వల్లే ఈ దాడి అయింది అనేది ఇంకో వాదన అది కూడా చూద్దాం మీరు ఈ విజువల్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఒక గజమాల వేశారు దాన్ని తీశారు ఆ తీసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తలబట్టుకోవడం అయితే జరిగింది చూసారా అదిగో జగన్మోహన్ రెడ్డి తలపట్టుకోవడం అయితే జరిగింది వెంటనే సో చూశారు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డికి అది మరి మరి సెక్యూరిటీ కూడా ఇక్కడ చూడండి ఒకవేళ నిజంగా రాయి ఉంటే ఈ పాటికి వెంటనే సెక్యూరిటీ అంతా అలర్ట్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డికి రక్షణ కవసం లాగా నిలబడి ఉండాలి వెంటనే ఆయన కానవాయిలోకి కిందకి తీసుకెళ్లిపోయే ప్రయత్నం జరుగుండాలి బట్ అక్కడ సెక్యూరిటీ కూడా మరి ఒక ఒకవేళ నిజంగా ఆయనకి బ్లీడింగ్ వస్తుంది ఆయన రక్తం దుడుచుకుంటున్నాడు కానీ సెక్యూరిటీ మాత్రం ఏమీ కదలట్లేదు మెదలట్లేదు ఆ రక్షణ కవచం రాల ఒక వ్యక్తికి నిజంగా రాయి ఉంటే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్యాడ్స్ ఓపెన్ చేసి ఆయనకి రక్షణ కవచం రావాలి నిజంగా రాయి తగిలి ఉంటే ఎందుకంటే వెనకమాన ఇంకా రావచ్చు కానీ ఇక్కడ సెక్యూరిటీ చూడండి మీరు వెనక నుంచి కూడా ఆయనకు దాడి జరిగింది దొరికిందా అక్కడ సెక్యూరిటీ ఏది అసలు వాళ్ళు ఎవరు కూడా కనీసం స్పందించిన పాప అని పోలేదు జగన్మోహన్ రెడ్డికి అర్థం రావాలి విజువల్స్ అన్ని వీడియో కెమెరాగ్రాఫర్కి నీట్ గా దొరికాయి వాస్తవానికి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా గాయం జరుగుంటే అసలు జగన్మోహన్ రెడ్డి మనిషికి కనపడకూడదు ఆ విధంగా కవర్ చేయాలి సెక్యూరిటీ కానీ ఇక్కడ విజువల్ చూడండి చాలా క్లియర్గా ఉన్నాయి ఎక్కడ సెక్యూరిటీ అక్కడే ఉన్నారు అందులో ఏ హడావిడీ లేదు సో ఇవే ఇప్పుడు అనుమానాలకు ఎందుకు తాగుతీసింది ఇవే అనుమానాలు తవ్వచ్చేది సో వెంటనే అక్కడే ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడే తుడిసే ప్రయత్నం చేస్తున్నారు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దాడి జరిగిన తర్వాత అంతసేపు పైన ఎందుకున్నా నాకు అర్థం కాదు ఒక వ్యక్తికి దాడి జరిగితే వెంటనే బస్సులోకి తీసుకెళ్ళిపోవాలి నిజం ఎందుకంటే వెనకమాలో ఇప్పుడు రాయి వచ్చింది వెనకమాల ఏమవుతుందో తెలియదు కదా సో ఎవరు అటాక్ చేస్తున్నారనే ప్లాన్ కదా మరి వెంటనే ఎందుకు జగన్మోహన్ రెడ్డి బస్సు ఒక వెళ్ళిపోలేదు ఎందుకు ప్రజలకు కనపడేటట్టు వీడియోలు కనపడేటట్టు మాత్రమే అక్కడ నుంచున్నాడు లాజిక్ ఆలోచించండి ఒక వ్యక్తికి దాడి జరిగితే ఈ సెక్యూరిటీ మొత్తం కాముగా ఊరుకుంటుందా జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగితే వెంటనే అలర్ట్ అవ్వదా అలర్ట్ అవ్వకపోతే సెక్యూరిటీకి ముందే తెలిసా విషయం మొత్తం లేదా పూలమాలతో గీసుకోవడం వల్ల దాన్ని లైట్ తీసుకున్నారా అదే అప్పుడు ఏదన్నా ఆ పెన్నో లేదా ఆయన చేయి ఆయన తగలటమో లేదా పక్కన వాళ్ళు చేయదగలమో లేదా పూలమాల తగిలితే దానికి పెద్ద హడావిడి చేయరు ఎందుకంటే అదేమి పైనుంచి వచ్చి రాళ్ళు తగిలిని కాదు కాబట్టి కాబట్టి ఆ పూలమాల తీసిన వెంటనే ఆయన తలబట్టుకున్నాడు కాబట్టి బహుశా పూలమాల గీసుకుందేమో అందుకే సెక్యూరిటీ కదలలేదేమో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారేమో ఎందుకు ఈ కోవనంలో ఎందుకు ఆలోచించకూడదు లాజికే కదా నేను చెప్పింది అర్థమైంది కదా మీకు సో ఇది జగన్మోహన్ రెడ్డి అసలు కిందకి వెళ్ళే ప్రయత్నమే చేయరా ఎంతసేపు ఉన్నాడో చూడండి బయట ఆయన సెక్యూరిటీ కూడా ఎక్కడ ఆయనకి కవచంగా వచ్చింది లేదు అసలు ఎక్కడ కూడా అదిగో ఇంకా అభివాదం చేస్తానే ఉన్నాడు ఆయన గతంలో కోడికత్తి దాడి జరిగితే హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వైజాగ్లో జరిగితే హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు ఇక్కడ రాళ్ల దాడి జరిగిందట కానీ అభివాదం చేస్తున్నాడట మరి నమ్మసక్యంగా ఉందా ఒక హై సెక్యూర్ ఉన్నటువంటి వ్యక్తి దాడి జరిగిన తర్వాత అభివాదం చేయటం అంటే నమ్మసక్యంగా ఉందా మరి ఇదంతా ప్రీప్లాన్డ్ కాదా మరి ప్లాన్ చేసేటప్పుడు ఎలాంటివన్నీ ఆలోచించాలి కదా సెక్యూరిటీ ఎలా అవడం కానివ్వండి గొప్పకుని బస్సులో తీసుకెళ్ళడం కానివ్వండి ఇవన్నీ జరుగుంటే నిజంగానే తగిలిందేమో అన్న అనుకోవచ్చు కానీ అలాంటిది ఏమి ఇక్కడికి కనపడట్లేదే చూడండి ఒకసారి ఆయన ఇంకా అభివాదం చేస్తూనే ఉన్నాడు అదిగో అభివాదం చేస్తూనే ఉన్నాడు ఎవరు మనిషి కూడా అడ్డం లేడా ఆయనకి వెనకమానం కోరు రెండు రాళ్ళు తగిలితే ఏం చేస్తారు నిజంగా అది దాడైతే వర్షం వరుస రాళ్ళు వస్తే ఏం చేస్తారు సెక్యూరిటీ ఇంత హై సెక్యూరిటీలో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళందరినీ ఛేదించుకుని కరెక్ట్గా కంటికి తగిలేటట్టు రాయ అనేది హైలీ ఇంపాసిబుల్ జరిగే పని కాదు ఎవరు అడ్డం లేకపోయినా మనిషిని నిలబెట్టినా కొట్టడం కష్టమే అలాంటిది అంత సెక్యూరిటీ ఉండగా ఒక రాయ అంటే మామూలు విషయం కాదు ఎవడో కూడా చూస్తాడు కాబట్టి ప్రీప్లానుడ్గా సెట్ చేసినటువంటి కత్తి డ్రామా టూ అని ఎందుకు అంటున్నామంటే అక్కడ కన్నునేమో వాళ్ళు ఎడిట్ చేసి ఇమేజ్ విడుదల చేయడం జగన్మోహన్ రెడ్డిది రెండోది ఇక్కడేమో దాడి జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంచు కూడా కదలకుండా అక్కడే నిలబడి ఉండటం సో ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది కోడికత్తి డ్రామా టూ అనడానికే ఎక్కువ అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఎన్నికలకు ముందు సెంటిమెంటల్ డ్రామాతో ఆ డ్రామాలు ఆడటం అనేది అలవాటు అప్పుడు కోడికత్తి ఇప్పుడు ఇది నిన్న చేసినటువంటి ఒక వీడియో ఉంది ఆ వీడియో కింద కామెంట్ చూడండి నిన్న దాడి జరగగానే మనం ఒక వీడియో చేసి పెట్టాం ఒక్క పాజిటివ్ కామెంట్ అన్న ఉందేమో నాకు తెలిసి మూడు వందల నుంచి నాలుగు వందల కామెంట్లు వచ్చాయి నేనే ఒక రెండు మూడు వందల కామెంట్ల వరకు కూడా చూసా కానీ ఎక్కడా కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలిందా అలాంటి తప్పు కదా అని ఎక్కడ అనలా మొత్తం కూడా కామెంట్లన్నీ కూడా ఏం కామెంట్లు కోడికత్తి డ్రామా టూ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ అని మొత్తం కామెంట్లన్నీ కింద ఉంది వీడియో ఒకసారి వెళ్ళి చూడండి మీరు కావాలంటే మరి మరి ఎలా నమ్ముతారు ప్రజలు నమ్మట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసలు నా ఏంటి ఎన్నికలకు ముందు డ్రామాలు ఆడటం కాబట్టే జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు ఒకవేళ నిజంగా ఇది ఆళ్ళు చెబుతున్నట్టుగా దాడి అయితే మాత్రం మనం ఖండించాలి ప్రజాస్వామ్యంలో ఎలాంటి దాడులకు చోటు లేదు టీడీపీ అధినేత ఇప్పటికే దీన్ని తీవ్రంగా ఖండించారు కాబట్టి మనం కూడా దీన్ని ఖండించాలి నిజంగా దాడి అయితే మరి మొన్న చొప్పుల దాడి జరిగింది ఇప్పుడు రాళ్ల దాడి జరిగింది మరి వాళ్ళ నాతలేమో గతంలో చంద్రబాబు గారి మీద దాడి జరిగినప్పుడు దాన్ని భావ ప్రజ్ఞా స్వేచ్ఛను కొట్టేశారు ప్రజలకు సహనం నశిస్తే అలాగే దాడి చేస్తారని చెప్పి మాట్లాడారు మరి ఆ మాటలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించాలి ఎందుకంటే దాడి ఎవరి మీద జరిగినా దాడి దాడే కదా సో మరి అప్పుడు చంద్రబాబు ప్లేస్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు మొన్న ఏం చప్పులు దాడి జరిగింది ఇప్పుడు రాళ్ల దాడి జరిగింది రేపేం దాడి జరుగుతో సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రీప్లానుడ్గా ఒక కోడి కత్తి డ్రామా టూకి తీశాడు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన ఎందుకంటే తగిలిన రాయి ఎక్కడ కనపడలేదు విజువల్స్లో తగిలినట్టు ఎక్కడ కనపడలేదు సెక్యూరిటీ చూస్తే అలా అవ్వలేదు వైసీపీ సోషల్ మీడియా చూస్తేనేమో ఎడిట్ చేసిన ఫోటోలు వదిలేసింది అన్నిటికీ మించి ప్లే కార్డులు జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి అని బ్రేకింగ్ న్యూస్ అవ్వకముందే ఫ్లే కార్డులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చేసారు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పదిహేను నిమిషాల్లో ఫ్లే కార్డులు ఎలా సిద్ధమయ్యాయి కలర్ ఆఫ్ ప్రింట్ వేసి స్పష్టమైన ప్లే కార్డులు రాసి చంద్రబాబు దాడి చేయించాడు జగన్మోహన్ రెడ్డి మీద దాడిని ఖండిస్తున్నాం లాంటి ఆ పదాలతో ఒక ప్లే కార్డులు సిద్ధం చేశారు ఫిఫ్టీన్ మినిట్స్ వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు రోడ్ల మీదకి జనం రావడానికి ఒక గంట పట్టుద్ది మామూలుగా ఏది విషయం మొత్తం టీవీలో చూసి బయటికి రావడానికి అలాంటిది ప్లే కార్డులు పట్టుకుని బయటకు వచ్చారంటే మరి ప్రీ ప్లానుడు లేకుండా ప్లే కార్డులు మీకు ఎలా వచ్చాయి నిన్న మీరు సాక్షిలో చూడండి ఒక పక్క బ్రేకింగ్ మరో పక్క ప్లే కార్డులతో ఉన్నటువంటి వీడియోలు ప్లే చేస్తూనే ఉన్నాడు ఒకసారి మీరు చూడండి సాక్షిలోకి వెళ్ళి ఎలా వచ్చాయి ప్లే కార్డులు పదిహేను నిమిషాల్లో ప్లే కార్డు సాధ్యమేనా హైలీ ఇంపాసిబుల్ తెలియని విషయానికి పదిహేను నిమిషాల్లో ప్లే కార్డులు రావడం ఇంపాసిబుల్ అసలు ఫ్రింట్ తీయడానికే టైం పట్టుదు పావు గంట పది నిమిషాలు అలాంటిది వాటిని ఎడిటింగ్ చేసి ఫ్రింట్లు తీసి వాటిని ప్లే కార్డులకు మొత్తాన్ని అంటించి ప్రజలు చేతిలో పెట్టి బయటికి పంపారు అంటే ప్రీ ప్లాన్డ్గా సెట్ చేసినటువంటి కోడికత్తి డ్రామా టూ ఇది అనేది చాలా స్పష్టంగా అవుతుంది ఇలాంటి డ్రామాలు ముందు ముందు చాలా చూడబోతున్నారు మన చొప్పులు దాడి ప్లాన్ చేశారు కానీ రివర్స్ అయింది అది తిరిగి ఆలకే తగిలింది చెప్పులతో జనం కొట్టారన్న వార్త రావడంతో దాన్ని విరమించుకుని ఇప్పుడు రాళ్ళదారి డ్రామా చేశారు బట్ రాయి లేదు కొట్టిన విజువల్ ఎక్కడ మనకు కనపడలేదు బట్ అది పోలాదైతే అది అయితే గీసుకున్నట్టుగా అయితే మనకైతే అనుమానంగా ఉంది సెక్యూరిటీ కూడా పెద్దగా అలర్ట్ అవ్వలేదు సో ఇవన్నీ కన్నా మనం పరిగణించి చూస్తే ఖచ్చితంగా ఇది కోడికత్తి డ్రామా టూ లాగానే ఉంది మరి చూద్దాం దీనికి వైసీపీ నేతలు ఏం మాట్లాడతారు పోలీసులు ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది వేచి చూద్దాం